హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చింతకాయలతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు తయారయ్యే విధానాలకు చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ చింతకాయలు తీసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చింతకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోండి. చూసారుగా, ఇలా ముక్కలుగా కోసుకున్న చింతకాయల్లో కొద్దిగా నీళ్లు పోయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ చింతకాయలను పెట్టి ఒక పావు గంట స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. పావు గంట తర్వాత మూత తీసి చూసారంటే ఈ చింతకాయలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉడికిన చింతకాయలను పక్కన పెట్టుకోండి. ఒక గరిటె తీసుకుని నెమ్మదిగా ఇలా మెత్తగా నలుపుకుంటూ ఉండండి. ఇలా నలపడం వల్ల ఆ చింతకాయలోని గుజ్జు బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. అందులో ఒక కప్పు నూనె పోయండి. నూనె కొంచెం కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి కొంచెంసేపు కలపండి. ఇలా కొంచెంసేపు కలిపిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు సరిపడినంత, అలాగే కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇలా వేసుకుని ఈ కారం పచ్చివాసన పోయే వరకు కలపండి. ఇలా కొంచెంసేపు కలిపిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నాను. ఈ చేప ముక్కలను వేసి బాగా కలపండి. ఇలా కొంచెంసేపు కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. పావు గంట తర్వాత మూత తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతకాయ రసాన్ని ఇందులో వేయండి. వేసి ఇలా నెమ్మదిగా కలపండి. ఇప్పుడు అందులో 1 స్పూను ధనియాల పౌడర్ను కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్, ఎంతో రుచికరమైన చేపలు చింతకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.